హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది నా సండే వ్లాగ్ అనమాట. సండే అయితే మార్నింగ్ చర్చ్కి వెళ్ళాలి కదా, సో పొద్దుటే నేనైతే వంట చేసేసాను. ఇంకా మార్కెట్కి వెళ్ళి కర్రీ తెచ్చుకుని అదే కూర తెచ్చుకునే అంత టైం లేదనమాట, సో లేట్ అయింది లేవడం. ఇంకా అందుకే ఇంకా ఈ వారానికి మానేద్దాం అనుకున్నాము. మేము అలా అనుకున్నామో లేదో, ఈ లోపల ప్రతి వారం వస్తారనమాట. వారం ఏంటి, మధ్యలో కూడా వారంలో మధ్యలో కూడా వస్తూ ఉంటారు ఈమె. ఇప్పుడు దగ్గర అయితే నేను ఎక్కువ రొయ్యలు తీసుకుంటానమాట. ఈసారి అయితే పీతలు కూడా తీసుకొచ్చారు. అది పేరు ఏదో చెప్పారు కానీ నేనైతే నాకు మర్చిపోయాను. రొయ్యలు పీతలు అలాగే చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, అందుకని నేను రొయ్యలు అలాగే పీతలు కూడా తీసుకున్నాను. 100 రూపాయలు రొయ్యలు పెట్టమన్నాను. పీతలు వచ్చేసి అందరికీ అయితే 6 పెడతాను, మీకు కాబట్టి 8 పెడతాను అని అన్నారు. నాకు 8 వద్దు, 10 అయితే ఇవ్వండి పీతలు అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకసారి ఎలా అని చెప్పేసి ఆవిడ 10 ఇచ్చారనమాట. 100 రూపాయల కంటే ఒక్కొక్క పీత 10 రూపాయలు అయ్యింది. తర్వాత ఇంకొక 100 రూపాయలు అయితే రొయ్యలు ఇవ్వమన్నాను అనమాట. అవి కూడా రొయ్యలు ఇచ్చారు, ఫ్రెష్గా ఉన్నాయి రెండు కూడాని. ఇవి నాకు చేయడం రాదండి, కొంచెం చేసి ఇచ్చేయండి అంటే అది చూసారా ఎంత ఫాస్ట్గా అసలు బలి చేసేసారు. అదే నేను చేయాలంటే చాలాసేపు పట్టేది. అసలు యాక్చువల్గా ఇవి ఎక్కువ తీసుకోను కాబట్టి నాకు చేయడం కూడా అంత అలా రాదు, మళ్ళీ అవి గుచ్చుకున్నా చేసుకున్న ఇబ్బంది. అందుకని చెప్పేసి మీరే చేసి ఇచ్చేయండి అని చెప్తే ముందు చేయను అన్నారు. మరి నాకు రాదండి, అయితే వద్దులేండి, మీరే తీసేసుకోండి, నాకు రొయ్యలు ఒకటి ఇవ్వండి అంటే సర్లే నాడు చేస్తానని చెప్పేసి చేసి ఇచ్చేసారనమాట. అవి అయితే ఇంకా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు ఏంటంటే ఆదర్శ్ని డ్రాయింగ్ క్లాస్లో అయితే జాయిన్ చేస్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ డే. మా మండపేటలోనే డ్రాయింగ్ సార్ ఒక ఆయన ఉన్నారనమాట, సత్యానందం గారు అని చెప్పేసి. ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళ స్టూడెంట్ పవన్ కళ్యాణ్ గారు మా ఊరు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బీయింగ్ ఇంజల్తో ఆయన ఫోటో ఫ్రేమ్ చేసి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆ స్టూడెంట్ ఇతని దగ్గర నేర్చుకున్న వాళ్ళే, అప్పటి నుంచి మాకు తెలుసు అనమాట ఈయన. అందుకని అతనికి ఫోన్ చేస్తే ఏజ్ 7 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా ఆదర్శ అలాగే సెకండ్ క్లాస్కి వచ్చాడు కాబట్టి అర్థం చేసుకుని ఏజ్ వచ్చింది కాబట్టి మేమైతే ఫోన్ చేసి మాట్లాడామన్నమాట. అయితే సండే తీసుకున్నానని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి సండే అయితే తీసుకొచ్చామన్నమాట. క్లాస్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది, 1 1.5 అవర్ ఉంటుందండి. మేము 9కి తీసుకెళ్ళాము, 10:30 కల్లా అయిపోతుంది అన్నారు. తర్వాత మళ్ళీ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు ఉంటుందంట, గంటన్నర. మేమైతే జాయిన్ చేసామన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. అది కూడా ఆ రోజు ఏంటంటే వాళ్ళకి నేషనల్ లెవెల్లోనో లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో కాంపిటీషన్స్ ఉన్నాయంట, అందుకని ఆయన కొంచెం బిజీగా ఉన్నారనమాట. ఇంకా పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కాంపిటీషన్ పెడతారంట, అవన్నీ మా తీసుకెళ్ళి మళ్ళీ ముంబై పంపించాలని ఏదో అన్నారు. అంతే ఇంకా ఆయన ఏదో చెప్తున్నారని చెప్పేసి మేమైతే వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడేసి మా దగ్గరికి వచ్చారు. ఫీజు అది ఎంతనంటే, మీరు ఇప్పుడు జాయిన్ చేశారు కదా, వదిలేసేయండి ఇప్పుడు బాబుని, సెకండ్ ఇంకో క్లాస్కి వస్తారు కదా అప్పుడు నేను చెప్తానని చెప్పేసి అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడైతే ఆదర్శిని వదిలేసి మేమైతే చర్చికి వెళ్ళిపోయామన్నమాట. చర్చ్ నుంచి అయితే ఇంటికి వచ్చాం, కానీ ఏంటంటే తాళం మర్చిపోయాం. ఈయన దగ్గర ఉందన్నమాట, ఈయనైతే చర్చిలో ఉన్నారు. ఈ లోపల ఆదర్శ్ అయితే డ్రాయింగ్ క్లాస్ నుంచి తీసుకొచ్చారమ్మట వస్తు. ఏం జరిగింది ఆదర్శ్ క్లాస్లో, డ్రాయింగ్ క్లాస్లో చెప్పు. సారగో డ్రాయింగ్ క్లాస్ సారగో ఫస్ట్ హౌస్ వేశారు, ఆ తర్వాత రాష్ డిస్ చూసి ఇక్కడ వేశారు. ఎలా వేశారో చెప్పారా? మామూలుగా వేసేసి ఇచ్చేసారు అలాగా? మామూలుగా వేసేసి ఇచ్చేసారు, తర్వాత చెప్పారు. బాగా వేసావు. నెక్స్ట్ ఇంకోటేం వేశారు? ఇగో ఇది సార్ లాగా చూసేసాను. తర్వాత కొంచెం సరిపోలేదు. ఫ్లవర్ వేసారు తర్వాత యువతల వైపు నువ్వు వేసావా? ఇది లైట్ గా ఎందుకంటే తెలుసా, విక్రయన్స్ లో దేవుడి సింబల్ ఉంటుందమ్మా. ఇదిగో ఇది లైట్ గా చేస్తా. ఇదేంటి ఇది, ఇది సగం ఏంటి వేసారు? ఏమన్నారు హోంవర్క్? ఇది హోంవర్క్ కాదు, అక్క ఏమంది డ్రాయింగ్ క్లాస్లో ఉన్న అక్క. ఇగో లైట్గా అవడానికి ఇది లైట్గా చేసాను చూడు, ఫ్లవర్ ఇది స్టార్. ఇది కొనమన్నారా డాడీ? కొన్నారేంటి ఇవి? ఇంకేం కొన్నారు? ఇదిని ఇదేంటి క్రయాన్స్? ఇవన్నీ ఇదేమో లైట్గా చేస్తుంది ఇదా. తర్వాత ఏమో ఈ పెన్సిల్స్? ఆ బార్డర్ పెన్సిల్స్. తర్వాత తర్వాత ఓ బుక్ డాడీ కొన్నారు. ఇవి అక్కడ ఇచ్చారా డ్రాయింగ్ క్లాస్లో? డాడీ కొన్నారు. వైట్ పేజెసా? ఓకే బాగుంది. తాళం లేదని చెప్పి మా వర్ణగారి దగ్గర కూర్చున్నాం అనమాట బైక్ వెళ్ళి. ఈ లోపల ఈయన వచ్చారు, తాళం ఈయన దగ్గర ఉండిపోయింది.
ఇంకా అందుకని మేము పైన కూర్చున్నాము, ఇంక కింద ఎండగా ఉంది కదా అని చెప్పేసి. ఈయన వచ్చిన తర్వాత అయితే లంచ్ చేసేసి మళ్ళీ నేను చర్చికి వెళ్ళాలన్నమాట. చర్చ్ దగ్గర చిన్న వర్క్ ఉంది, అక్కడ చూసుకొని రావాలి. ఆదర్శ్ని డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట డ్రాయింగ్ అంటే. మీరు చూసారు కదా ఒక క్లాస్కే, అంటే ఒకసారి వెళ్ళాడు క్లాస్కి, చూసారు కదా ఎంత బాగా చేశాడో డ్రాయింగ్. వాడికి యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. మనంతా మనం జాయిన్ చేసి నువ్వు నేర్చుకుంటే కనుక నేర్చుకోలేడు, వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడు అంత బాగా వేయగలిగాడు అనమాట. మీ పిల్లలు కూడా, అంటే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు, మీ పిల్లలకు కూడా వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లోకి పంపిస్తేనే వాళ్ళు ఇంకా బెటర్గా ఉంటారు. ఎవరో పిల్లలు ఏదో చదివారని చెప్పేసి మనం ఇంకా మన పిల్లలు కూడా అయ్యే చదవాలని చెప్పేసి జాయిన్ చేస్తే కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు చదవలేరు. నేనైతే ఆదర్శకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో అయితే జాయిన్ చేస్తానన్నమాట. ఈవెన్ అక్కి కూడా అంతే, అక్కి కూడా దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే జాయిన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. మళ్ళీ మరొక వ్లాగ్తో, మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీకు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.